మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117750. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని భూములకు డిమాండ్ భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మొన్న కూటమి గెలిచిన కాడి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంచెంగా అతి వేగంగా పుంజుకుందండి. గజం ఒకప్పుడు 12 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నది గజం. మొన్న ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 4వ తారీఖు సాయంత్రం తెల్లారి నుంచే ఒకేసారి మెల్లిమెల్లిగా 22, 23, 30, 40, 50, 75,000, 75,000, 80,000 దాకా దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నది గజం రేట్ అండి. ఆంధ్ర నుంచి కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వచ్చి మరీ భూములు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్ వంటి ముఖ్య భవనాలు నిర్మితమయ్యే సీడ్ క్యాపిటల్ ఏరియా రాయపూడి, వెలగపూడి మధ్య ప్రాంతాల్లో ఎంత రేటైనా భూముల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైకోర్టు బ్యాక్ సైడ్ కాడి నుంచి 4 క్యాపిటల్ దగ్గరలో, అసెంబ్లీ దగ్గరలో 55,000 కాడి నుంచి 70,000 దాకా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు. కానీ కాకపోతే జనం కొంచెం అసెంబ్లీ పెట్టిన తర్వాత ఏం నిర్ణయాలు వస్తాయో ఏమో అనేది రైతులు అమ్ముకోవటానికి సిద్ధపడట్లేదు, ఆగుతున్నారు. అసెంబ్లీ పెట్టిన తర్వాత ఆగుదాం, ఇంకా ఒక పెరిగిద్ది క్యాపిటల్ బాగుపడుతుంది అనే భావంతో అందరూ ఉండాలని. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, 3 రాజధానులు అనే అజెండాతో అమరావతి అభివృద్ధి పనులు పక్కన పెట్టేశారు. ఆ ప్రభావం రాజధాని భూములపై పడింది. అప్పట్లో గజ 40,000 నుంచి 10,000 వరకు పడిపోయింది. కొంచెంగా పుంజుకునే గతంలో ఉన్న ప్రభుత్వం నమ్మి ఓటేసినందుకు రైతులకు చేసిన అన్యాయం దేవుడు చూసి ఈ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రాష్ట్రానికి మేలు చేశారు. 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏం జరగలేదని, భూమి రేట్లు పడిపోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని స్థానికులు అన్నారు. చాలా ఇబ్బందులు పడ్డారండి, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు వైసీపీ గవర్నమెంట్ లో. ఎందుకంటే ధరలు లేవు, ఇక్కడ భూముల రేట్లు పూర్తిగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 40,000, 50,000 వెళ్ళిపోయిన భూమి 15,000, 20,000కే దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో. కానీ ప్రస్తుతం గజం భూమి ధర 50,000 వరకు పలుకుతుందని అక్కడి వారు చెప్తున్నారు. దీన్ని ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయగలనే అవగాహన నాకు ఉంది. ఎందుకంటే 2014-19 దాకా చేశాను కాబట్టి 2.5 ఇయర్స్లో కంప్లీట్ అవుద్దనే అవగాహన ఉంది. బట్ ఏదైనా అధికారులతో కూర్చొని ప్లాన్ చేసి టైం బౌండ్ ఎప్పుడు లోపల చేయగలిగేటట్టు అనేది ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. మంత్రి నారాయణ 2.5 ఏళ్లలో రాజధానిలోని ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయని ప్రకటించడంతో ధరలు మరింత పెరుగుతున్నట్లు సమాచారం. రాజధాని ఉన్న 29 గ్రామాల్లో భూమి రేట్లు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం వారంతా కూటమి విజయం సాధించాలని ఎవరికి వారు బలంగా నిర్ణయించుకుని ఓటు వేశామని చెప్పారు. భయం కూడా ఉంది, ఎందుకంటే నేను 75 సీట్లో 175 అని చెప్పేసి భయపెట్టించాడు ఆయన అమ్మ డైలాగులకి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం దానివల్ల. కానీ మేము ఇక్కడ అందరూ గ్రౌండ్ వర్క్ కావాలని టీడీపీ గెలిపించుకోవాలని చాలా ప్రయత్నించాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధి కాక రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని రైతులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.